Voice okay, na? Anybody? Hope this time it would be better. Mic కొంచెం అక్కడ పెట్టుకున్నాను దగ్గరలో, సో బాగుండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. వాయిస్లో ఉన్న డిఫరెన్స్ బెటర్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇంత ముందు కన్నా ఐ థింక్ దే ఆర్ నాట్ మచ్ క్లియర్. సో రోజుకొక రూపాయి జనసేన పార్టీకి, రోజుకొక రూపాయి మంద కాదు అనుకుంటే అది దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బంది తీసుకురాని విషయం. ఒక రూపాయి అంటే మనకి దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు దానివల్ల. సో అలా ఒక రూపాయి మనం పార్టీకి అనుకుంటే మనం ఒక పార్టీని నిలబెట్టుకున్నాం అవుతాం. సో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది అనుకుంటే ఒక పార్టీని నిలబడతాం. కాబట్టి దట్స్ ఇట్. ఓకే, ఓ క్లియర్ కదండి, వాయిస్ క్లియర్ కదా? జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్ని, ఫేస్బుక్ పేజ్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే అందులో మీకు డైరెక్ట్ పార్టీ పోర్ట్రేల్స్, అంటే మీకు పార్టీ హ్యాండిల్స్ లాంటి, ట్విట్టర్లో జనసేన పార్టీ, ఫేస్బుక్లో జనసేన పార్టీ, అండ్ యూట్యూబ్లో జనసేన పార్టీని మీరు ఏమంటారు, ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు డైరెక్ట్ పార్టీ నుంచి వచ్చి మెమోస్ అయినా ఈయన ఒరిజినల్స్ దొరుకుతాయి అందులో. అది ఏ పార్టీ వాళ్ళకన్నా నేను చెప్పేది అది డజంట్ మ్యాటర్. మీరు ఏ పార్టీ అయినా అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా కంటెంట్, ఒరిజినల్ మెమోస్, పార్టీ సర్క్యులేట్ చేసి సర్క్యులర్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అది అర్థం చేసుకున్నాను. దాని గురించి పార్టీకి సంబంధించిన వెబ్సైట్లను, పోర్టల్స్ని అన్నింటిని కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా జనసేన పోర్టల్స్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఐఎమ్ గుడ్ నరేష్ గారు, థ్యాంక్ యూ. ఐఎమ్ గుడ్ జాగర్ మోడీ ఎర్ర వైఎస్ గారు, హాయ్ అండి, దట్ ఈజ్ ఈజీ. ఓకే విజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే, అంటే కొంతమంది మళ్ళీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం. ఇంకా ఇది ఒక స్టేజ్ ఎలా వచ్చేసిందంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడతంటే మనం కూడా ముద్దుబారిపోయాం. నా మైండ్కి అయితే నేను ఇంకా ఇంకొకళ్ళు పార్టీ వదిలిపోయారో పోదబండి, ఇంకొకళ్ళు వచ్చి తిట్టారా తిడతా తిట్టండి అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. రీజన్ ఏం లేదు, అతిగా తిడతాం. ఆయన ఏదో ఫేమస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి అంతే కదా, ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పండి. లేదంటే వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఈయన్ని తిడటం వల్ల ఏంటి? ఈయన అధికారంలో ఉన్నాడా, లేదంటే 100 సీట్లు వచ్చేసి ఉన్నాడా? ఆపోజిషన్లో దట్ విత్ 1 సీట్ ఆయన కూడా లేడు, అయినా ఆయన మీద పడి ఏడుస్తున్నారా? ఇంకా ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జర్నలిస్ట్ సాయి గారి గురించి మాట్లాడాలనుకున్నాను పర్టికులర్గా. అంటే ఆ తిట్టినోళ్ళు ఈయన కూడా తిట్టారు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ముద్దుబారిపోయింది, శరీరం ముద్దుబారిపోయింది, మైండ్ ముద్దుబారిపోయింది. ఆయన తిడితే తిట్టర్లే, అంతకన్నా ఏం చేస్తారు మీరు? మ్యాక్సిమం ఏమంటారు, 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్. ఆ 3 పెళ్ళిళ్ళు అనే మాట ఎంత తప్పు అనేది వాళ్ళకే తెలవట్లేదు. ఎందుకంటే ఎవరో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలుపుతాం. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అయిపోయింది, విడాకులు అయిపోయింది, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్న ఆడవాళ్ళని, చదువుకున్న వాళ్ళు, విఘ్నత ఉన్నవాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ వాళ్ళ జీవితాలను కదుపుతున్నారు. ఎవరికన్నా ఉండేది ఒకతే పెళ్ళం, అది కూడా తెలవని వాళ్ళు టోల్గేట్లు ఈ కట్టమంటున్నారు. మనం బైకులకి టోల్గేట్ కట్టమని వాళ్ళకి ఎవరికన్నా ఒకతే భార్య ఉంటుందని తెలవదు. విడాకులు అయిన తర్వాత వాళ్ళు మీ భార్య ఎవరు ఎక్స్ అవుతారు. అది అది ఇంకా వాళ్ళ ఆలోచన స్థాయి అది, వాళ్ళ ఫాలో అయ్యే ఆలోచన స్థాయి అది. ఈ టైప్ మాటలు ఇంక ఇదంతా ఇసుకొచ్చేసింది. దీని గురించి ఎంత ఎక్స్టెండ్ చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే కొత్తలో ఏంట్రా తిడుతున్నారు అనుకున్నాం, కానీ రాను ఇంక అది అలవాటు అయిపోయి తిడితే తిట్టారు. ఇంకా అంతకన్నా మీరు ఏం చేయగలరు? మ్యాక్సిమం అని ఒక స్థాయికి వచ్చేసాం. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే జర్నలిస్ట్ సాయి గారి గురించి. ఎందుకంటే ఇదే మనుషులు ఆయన కూడా తిట్టారు, శంకర్ గారి గురించి మాట్లాడారు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గురించి. ఐ వాంట్ టు మెన్షన్ బోత్ ఆఫ్ దెమ్. ఏంటంటే జర్నలిస్ట్ సాయి గారి గురించి ఫస్ట్ థింగ్, నేను ఐ గాట్ ది ప్రివిలేజ్ టు షేర్ ది స్క్రీన్ విత్ హిమ్. ఆయనతో పాటు స్క్రీన్ స్పేస్ని నేను షేర్ చేసుకున్న ఒక అది అదృష్టం అంటాను. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అండి, ఎందుకంటే అక్కడ కూర్చుని ఆ బాల్ గేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సేమ్ విత్ శంకర్ గారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకి చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తున్నారంటే అబ్బా అద్దరు కొట్టేసాడు అనుకున్నాం, టెండూల్కర్ షార్ట్ కట్ చింపేశాడు అనుకున్నాం, మనకు అది ఫీల్ అవుతాం, ఎంజాయ్ చేసేస్తుందని. కాకపోతే నిజంగా ఆ స్టెప్ ట్రై చేయి, ఆ షార్ట్ కొడతాను చూడు అంతమంది ప్లేయర్స్ తోటి, అంత ప్రొఫెషనల్ ప్లేయర్స్ తోటి, అప్పుడు అయ్యో బాబు ఎంత కష్టపడ్డారు వీళ్ళు అనేది అప్పుడు తెలుస్తుంది. మామూలుగా ఎంజాయ్ చేయడం, వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్, వీళ్ళు చేసింది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పార్టీ దే వర్క్ ఫర్. వాళ్ళు నిజంగా ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ కోసం పని చేయట్లేదు, న్యూట్రల్లో ఉంటున్నారా, దూరంగా ఉంటున్నారా, దగ్గరగా ఉంటున్నారా పార్టీలకి, వీటితో సంబంధం లేకుండా చెప్తున్నాను నేను. ఇండివిజువల్గా వాళ్ళని చూసినప్పుడు వీ హ్యావ్ టు అగ్రీ దట్. ఇన్ఫ్యాక్ట్ శంకరావు గారి గురించి మాట్లాడినప్పుడు నా మీద 6 నెలలు చిన్నవాడు అతను, ఐ థింక్ సో, నా మీద 6 నెలలు చిన్నది నేను. స్టిల్ ఐక్యూ లెవెల్గా చూసినప్పుడు హీఈస్ వ్యాస్లీ నాలెడ్జబుల్ దాన్ని, అది అందరూ ఒప్పుకోలేదు నిజమే. అతను ఐక్యూ లెవెల్స్ అలాంటి, అంటే అంత స్ట్రాంగ్గా మాట్లాడగలడు, చేయగలడు. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఇప్పుడు పార్టీతో దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, రేపు రాబోతున్నారు అని ఇలాంటివన్నీ వింటున్నాం కాబట్టి పాజిటివ్ ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు వెల్కమ్. అంతే, అది పక్కన పెడితే ఐ అడ్మైర్ దెమ్ ఫర్ అ రీజన్. ఎందుకంటే ఇప్పుడు మీకు జర్నలిస్ట్ సాయి గారి గురించి మాట్లాడినప్పుడు పర్టికులర్గా ఏమంటే, ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీకి బయాస్డ్గా ఉంటే అతను జర్నలిస్ట్ అనకూడదు. మనం వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇది తప్పు అనిపించినప్పుడు తప్పు అని ఓపెన్గా చెప్పాలి, అది ఏ పార్టీ గురించైనా. అండ్ హీ టాక్స్ అబౌట్ ఇట్. అంటే నేను అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు చెప్తున్నాను కదా, ఆబ్వియస్లీ ఆయన జీవితం మొత్తం జర్నలిజంలో పెట్టేసినోడికి, నా సొంత జీవితాన్ని నేను కాపాడుకుంటా వస్తా, నా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, దీన్ని నా జీవితం, నా జీవనభృతి ఇవన్నీ చూసుకుంటా నేను, కొంత టైం దీనికి కూడా పెట్టాలని ఇల్లు అక్కడ కూర్చుని నాకు అదే జీవితంగా బతికి మనిషికి ఎంత తేడా ఉంటుంది జనరల్గా మాట్లాడుకున్నప్పుడు. అక్కడ ఆయన కూర్చున్నప్పుడు ఉన్న గెస్ట్ని ఆర్గనైజ్ చేసుకోవడం, ఓ పక్క నుంచి బయట నుంచి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయనకి ఇక్కడ ఇది 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 అని, దీనికి తోడు కంటిన్యూస్గా అనాలిసిస్లో ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అదే అండి, ఆయన మీ దృష్టిలో ఏ పార్టీకి బయాస్గా ఉన్నా, దేనికి ఎలా ఉన్నా, ఏం చేసినా ఇండివిజువల్లీ హీఈస్ నాలెడ్జబుల్ సాయిగర్, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇప్పుడు XYZ పార్టీల తరపున అనుకోండి, జర్నలిజంలో కొన్ని 100 మంది ఉంటారు. అలాగే జనసేన పార్టీ ఫాలోవర్స్ అంటే మీకు ఒక 50 లక్షల మంది, 1 కోటి మంది జనసేన అంటే ఇసుకుండి వాళ్ళు ఉండొచ్చు, మేజర్స్ ఆర్ మైనర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టిల్ అందులో శంకర్ గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే హీ వాజ్ స్టాండింగ్ అబౌవ్ దట్, ఈ అన్నింటిని మించి పైన నిలబడి ఉన్నాడు. అందుకని ఆయన గురించి మాట్లాడుతున్నాం. XYZ కొన్ని లక్షల మంది పార్టీ అంటే అభిమానించిన ఆయన గురించి ఎందుకు మాట్లాడుతాం, ఎంతమంది గుర్తున్నారు. అలాగే సాయి గారి గురించి కూడా వచ్చినప్పుడు ఇండివిజువల్గా జర్నలిజం అనేది అందరినీ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడే మనుషుల గురించి లిజన్, అంతే. అది వినేసి వదిలేండి. మీకు నచ్చిన పాయింట్ వచ్చినప్పుడు బాగుంది అనుకోండి, నచ్చిన పాయింట్ ఏదైనా ఉంది సరే, అది మీకు నచ్చలేదు అక్కడితో వదిలేండి, తప్ప పగలు తీర్చేసి తిట్టేసి చేసేసి అది అనవసరం. అలా మాట్లాడుకుంటే అలా ఎవరూ లేరు. అంతవరకు వెళ్ళి మాట్లాడితే పోనీ మీకు నిజాయితీగా కనిపించే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఒక పార్టీకి కొమ్ము కాయకుండా నిజాయితీగా నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎందుకంటే ఈయన కూడా తిడతాం, చేయటం, చెందటం మొదలెడదంటే ఇంకా అందరినీ పట్టుకు తిట్టేస్తామైనా ఇది ఒకటి నేర్చుకున్నారు. ఇలా మా సోషల్ మీడియా రూల్స్, రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మరి ఇది వీళ్ళకి మాత్రం వర్తిస్తుందా? ఎవరికి జనసేన తరపున పనిచేసే వాళ్ళకి, జనసేనకి వీళ్ళకి మాత్రం వర్తిస్తుందా? వాళ్ళకి ఎవరికి వర్తించదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీద ఏం లీగల్గా కూడా కేసులు తీసుకోలేదు, చేయలేకపోతున్నారా? వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ఎవరన్నా భరింతనం, అంతే. అలవాటు అయిపోయింది. జర్నలిస్ట్ని తిట్టేస్తున్నారు, పార్టీ నాయకులను తిట్టేస్తున్నారు, పార్టీ ఫాలోవర్స్ని తిట్టేస్తున్నారు, కుక్కలు అంటున్నారు, నక్కలు అంటున్నారు, రకరకాలుగా తిడుతున్నారు, చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ దట్ ద గవర్నమెంట్ ఈస్ గోన్ టు లీడ్? ఇది ఇప్పుడైనా పాత గవర్నమెంట్. నేను అపోజిషన్ కూడా అడుగుతున్నాను, ఇది మరి తెలుగుదేశం కూడా అడుగుతున్నాను, మీరేం చేస్తున్నారు? అపోజిషన్లో ఉండి ఏం చేస్తున్నారు మీరు? మా నాన్న ఎలాగంటే, మా తాత ఎలాగే, మేము ఎలాగ, మీ నాన్న, నేను ఫ్రెండ్స్ ఈ మాట్లాడుతున్నారు తప్ప జనాల సమస్యల గురించి లేదు, జనాలు బయటపడే ఇబ్బందుల గురించి లేదు. పోనీ అది అసెంబ్లీ వరకు అనుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు రూల్స్ అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళేమో మీ మీద పుస్తకాలు రాస్తారు, చక్కగా పుస్తకాలు వచ్చేయించుకుంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ మీరు కొట్టేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని పడతారు. ఇదే పని ఏంటి? ఇలా ఎవరి పొజిషన్లో ఉంటే వాళ్ళ తరపు మాత్రమే తప్ప కొంచెమన్నా నీతిని అనేది కొద్దిగా కొంచెం జస్టిస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పు. ఇదేం పెద్ద చెయ్యలేనంత పని కాదు, దీనివల్ల కోట్ల నష్టం వచ్చేసేది కాదు. జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ ఇంటిగ్రిటీ, మనుషుల ఇండివిజువల్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరు ఒక మనిషిని తిడుతున్నప్పుడు కొన్ని 100 మంది, 1000 మంది, 1,00,000 మంది బాధపడుతున్నారు కదా, వాళ్ళు బాధపెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? ఎందుకు ఇలాంటి వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నారు? నేను కొన్ని పేర్లు ఎందుకు ఎత్తట్లేదంటే, ఎవరో ఒక వీడియో పంపించి ఈ కర్మ ఏంటన్నా మనకి ఇలా ఇలా తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, అసభ్య పదజాలాలు వాడుతున్నారు అన్నట్టు ఒక వీడియో పంపిస్తే నేను ఒకటి అడిగాను, ఎవరండి వీళ్ళు? ఆ వ్యక్తి ఎవరో, ఆ మనిషా, లేదంటే ఇంకొక వస్తువా, లేదంటే జంతువా, లేదంటే ఇంకోటి ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో వాళ్ళు ఆ వస్తువు ఏంటది? అవి కొన్ని అలా కాదు, ఒక జయప్రకాష్ నారాయణ గారు, లేదంటే ఒక ప్రొఫెసర్ K Nageshwar Rao గారు, లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లేదంటే పునః మన జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, అబ్దుల్ కలాం గారు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక స్థాయి ఉండే మనుషులు లేదా ఒక ఇదైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడకూడదు. జగన్ గారు ఏమైనా అన్నారనుకోండి, ఆయన ఎలా అంటాం తప్పని అన్న అడగచ్చు, ఎందుకంటే ఆయనకు ఒక స్థాయి ఉంది. ఆయన రైట్ ఆర్ రాంగ్ జనాలు ఆమోదించిన లీడర్ కింద ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ. అలాగే అపోజిషన్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు జనాల కోసం బయటకు వచ్చి తిరుగుతున్నారు కాబట్టి ఈయన గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఒక ఉండగోలు అరుణ్ కుమార్ గారు, ప్రొఫెసర్ కె నాగేశ్వర రావు గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్ సభ, ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు, ఓ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడారు, చెందారు, చేశారంటే మనం దాని మీద రెస్పాండ్ అయ్యాం, చేసామంటానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే కొన్ని జీవోలు మారుతానికి కారణమైన మనుషులు తప్పు చేస్తే సొంత పార్టీని కూడా అపోజ్ చేసి బైఫర్కేషన్ బిల్ కరెక్ట్గా లేదు అని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ స్వయాన కాంగ్రెస్ పార్టీ మీద ఉండగోలు అరుణ్ కుమార్ గారు పెట్టారు. అంత నిజాయితీ మనుషులు దొరకాలంటే మాటలు కదా. జయప్రకాష్ నారాయణ గారు లాంటి ఎన్ని జీవోలు మారుతానికి కారణమయ్యారో తెలుసాయన, అది మనకు తెలియదు వాటి గురించి. ఇప్పుడు మనకు కొన్ని గవర్నమెంట్లో మనకు కొన్ని జీవోలు మారటానికి పవన్ కళ్యాణ్ కారణం, అది మీకు ఎంతమంది తెలుసు. ఈరోజు రూలింగ్ పార్టీలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఈజ్ ద సీఎం ఆఫ్ అవర్ స్టేట్. ఆయన మా సీఎం. ఒప్పుకుంటాం, ఒప్పుకోవడం అనేది రాజ్యాంగబద్ధంగా మనం పోరాడతాం, చింతం చేస్తున్నప్పుడు రాజధాని గురించి కూడా జరగకూడదు, ఇది మారద్దు, లేదంటే ఇంక జరగాలి, జరగకూడదు, ఇది ఇంతకుముందు కూడా 2,000 ఎకరాలు అక్యుములేట్ చేసేస్తున్నారంటే పోరాడతాం. కాకపోతే ఒకసారి డెసిషన్ అయిపోయి దాని మీద సగం ప్రాసెస్ కూడా మొదలు పెట్టేసిన తర్వాత వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అలాగే ఇప్పుడు జగన్ గారు కొన్ని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నారంటే ఇలా కాదని మాకు ఇలా వద్దు అన్నట్టు రిక్వెస్ట్ చేసుకుంటాం, పోరాడతాం, ఇంకోటి చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే దాని కనుక వాళ్ళు ఎదరికి తీసుకెళ్ళగలి, కన్విన్స్ చేసినా చెప్పినా ఎదరికి తీసుకెళ్ళారంటే వీ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్. రీజన్ ఏంటంటే ఇంకా దాని మీద కొంత ఇన్వెస్ట్ చేస్తారు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇమ్ అంతే. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారిని రెస్పెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ పర్సనల్ లైఫ్ని స్పేర్ చేసి జనాల కోసం ఏదో చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అది రైటా రాంగ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ డిబేట్ అగైన్. అలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు మనం దాని గురించి చర్చించినా మాట్లాడినా చేసినా ఒక అర్థం ఉంది దానికి. ఎవరు వెళ్ళారు, ఏం చేశారు, వీళ్ళు సమాజానికి వెళ్ళి ఏం చేశారో చెప్పండి, వాళ్ళ దేశానికి ఉన్న ఉపయోగం ఏంటి? జస్ట్ మనుషుల్ని ఇరిటేట్ చేయడానికి. అంటే ఒక కుక్క రోడ్డు మీద ఎక్కడ విసర్జంతుంది, దాన్ని చూస్తే మనకి ఏమైపోతుంది, వికారం వస్తుంది, అంతకన్నా చేసేది ఏం లేదు. దాన్ని నువ్వు ఆపలేవు కాదు, కుక్క దాని ఆలోచన స్థాయి అక్కడే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఇంకా అంటానికి లేదు, అది కుక్కది. అలాగా దాన్ని కాబట్టి ఇరిటేషన్ అవుతుంది. ఒక కూరలని బురదపం ఉంటుంది, దాన్ని చూసిన ఇరిటేషన్ అవుతుంది. ఏం చేస్తాం, ఏం చేయలేము, దాని జీవితం అయిపోతాం. గొంగళపురుగు ఉంటుంది, అలా ఉంటుంది అంతే. ఇంకా దాన్ని ఏం చేస్తాం నువ్వు, అది సీతాకోక చిలకన్నా అవుతుంది. కొన్ని గొంగళ పురుగులు ఇంకా మారవు, ఎలా జీవితం అలా అయిపోయింది, అక్కడతో చచ్చిపడిపోయింది అంతే. ఇంకా వాళ్ళు బతుకుతానికి మరి అవి కూడా స్టిల్ ఆ కుక్క కూడా తినాలి, ఆ గొంగళ పురుగు కూడా ఏదో తిని బతకాలి. మరి వాళ్ళ బతుకు తిరుగు కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఎలాంటి సుత్తుల్ని, చెత్తల్ని, చిచ్చీల్ని వదిలేండి, విసర్జించండి. వీళ్ళని ఏంటంటే మీరు ఆ కుక్క అలా చేస్తుంది అన్నట్టు అంత నీచంగా వాళ్ళని వదిలేదు తప్ప ఎక్కువగా దాని గురించి ఎగ్జాగరేట్ అయిపోయి ఇదేంటి 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 ఎవరన్నా వీళ్ళు ఏం చేశారు సమాజానికి, వీళ్ళు చేసింది ఒకటి చెప్పండి. దీనివల్ల వీళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళు మాటకు విలువద్దాం అనుకుంటాను నేను అది చెప్తున్నాను. ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారు ఏదైనా అన్నారు, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారంటే అలా కాదు ఎలా అని చెప్తున్నాను నేను. రీజన్ ఏంటంటే రైట్ అరౌండ్ సొసైటీ కోసం ఏదో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, స్థాయి అన్న వ్యక్తి అనుకోవచ్చు. అలాగే మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన వినండి మీరు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వినండి, గరికపాటి నరసింహారావు గారు వినండి మీరు, సద్గురుది వినండి, తెలుగులో పెడుతున్నారు ఇప్పుడు. నేను యాక్చువల్లీ ఐమ్ ఫాలోయింగ్ ఇట్, జగ్గి వసుదేవ్ ఫౌండేషన్. ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ దాని మీద మీరు ఒక ఆలోచన తెచ్చుకొని మాట్లాడిన చెందంటే వాళ్ళు ఏదో ఒకటి సొసైటీకి వాళ్ళు ఉపయోగపడ్డారండి. వీళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళు ఏమైనా చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. ఎవరు వీళ్ళ అంతాను, వీళ్ళ వల్ల ఏంటి, పందులకు కూడా అపకారం. వాళ్ళు పంది ఏం తింటుంది, దానికి కూడా అపకారం, దాని తిండి కూడా లాగేసి తింటారు. అలాంటి మనుషుల గురించి మనకు అవసరం, ఇగ్నోర్ చేసేయండి. దట్స్ ఇట్ అంతే, అంతకన్నా ఇందులో మాట్లాడతాను ఏం లేదు. సో ఇక్కడ మాత్రం లైక్ ఐ సెడ్ అగైన్ టు కంక్లూడ్ ద సిచ్యువేషన్, జర్నలిస్ట్ సాయి గారి గురించి అనుకోండి, శంకర గారి గురించి అనుకోండి, ఐ డోంట్ నో, ఆ రెండు ఎందుకో మెదిలిని ఇందాక నాకు. ఎందుకంటే ఆ బాల్ గేమ్ ఏంటి, ఆ వర్క్ ఎలా పడుతున్నారు వాళ్ళు అనేది అక్కడ వరకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. స్టిల్ అంతే, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.